ఏప్రిల్ 7 సమస్య తెచ్చే సమస్య నిర్గమకాండము 6వ అధ్యాయము 9వ వచనం మోషే ఇశ్రాయేలీయులతో అలాగు చెప్పెను అయితే వారు మనోవ్యాకులమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరాయి ఓ ప్రాచీన కల్పిత కథ చెప్పేదేమిటంటే ఓసారి సాతాను తన వృత్తికి సంబంధించిన పనిముట్లన్నీ అమ్మకానికి పెట్టి ఎవరు వెల చెల్లిస్తే వారికి ఇస్తానన్నాడు. అవన్నీ ఓ బల్ల మీద పరిచి ఒక్కో దాని పేరు దానికి అంటించి పెట్టాడు. ద్వేషం, దుర్బుద్ధి, ఈర్ష, నిరాశ, అనారోగ్యం, భౌతిక సుఖాసక్తి, ఇలా మనందరికీ బాగా తెలిసిన వాడి ఆయుధాలు. కానీ దూరంగా ఓ పక్క ఏ హాని కలిగించని దానిలా కనిపిస్తున్న పరికరం ఒకటి ఉంది. దానికి నిరుత్సాహం అన్న పేరు అంటించబడి ఉంది. అది చాలా పాతగిలిపోయి ఉంది. కానీ దాని వేళ మిగతా వాటన్నింటికంటే ఎంతో ఎక్కువగా ఉంది. దానికి కారణమేమిటని అడిగితే సాతాను ఇలా చెప్పుకొచ్చాడు, ఎందుకంటే నేను దీన్ని మిగతా అన్నింటికంటే ఎంతో సులువుగా ఉపయోగించవచ్చు, అది నాకు సంబంధించిందని ఎవరికీ తెలియదు, కాబట్టి మిగతా పనిముట్లకు తెరుచుకోజాలనంత గట్టిగా బిగింపబడిన తలుపుల్ని దీంతో తెరవగలను. నిశ్చయంగా సాతాను ఇశ్రాయేలీయుల పాలెంలోకి ప్రవేశించాడు. వారిని నిరుత్సాహం పూర్తిగా ఆవహించింది. మోషే ఫరోను ముఖాముఖి ఎదుర్కొన్నాడు. కానీ వారికి వాగ్దానం చేయబడిన స్వేచ్ఛకు బదులు వారు మరింత క్రూరమైన, నిర్హేతుకమైన శ్రమలు అనుభవిస్తున్నారు. దేవునిచే పంపబడిన వాడని పేరొందిన మోషే ఫరో ముందు శక్తిహీనుడిలా కనిపించాడు. కాబట్టి ప్రజలు నిరుత్సాహపడటమే కాదు, అవిధేయులయ్యారు. వారు మోషే సలహాలను పట్టించుకోవడం మానేశారు. దేవునికి లోబడటం అనేది మన జీవితాన్ని సులభతరం చేయదని చాలామంది క్రైస్తవులు తెలుసుకుంటారు. దేవుని సత్యం కోసం నిలబడటం చాలాసార్లు మనల్ని ప్రజల హేళనకు, ఇంకొన్నిసార్లు హింసకు కూడా గురి చేస్తుంది. మీకు శ్రమలు ఎదురవుతే నిరుత్సాహపడకండి. ఆ అనుభవం ఇలాగే శ్రమలు అనుభవించిన మహిమగల ఓ సాక్షి సమూహంలో మీరు భాగమయ్యేలా చేస్తుంది. మీరేం చేసినా శ్రమ ఎదురైనందుకు క్రైస్తవునిగా మీ కర్తవ్యం నుండి వెనకడుగు వేయకండి. ఈ శ్రమల్ని ఇతరులకు దీవెనలుగా, ఆయనకు స్తుతిగా ఎలా మార్చవచ్చో చూపమని దేవుణ్ణి అడగండి. ఆయన మోష కొరకు అది చేశాడు, నీ కొరకు కూడా అది చేస్తాడు. అదే పనిగా మీ కష్టాలను తలంచితే కలిగేది నిరుత్సాహం మాత్రమే.